నిజంగా మా అత్తే తాతయ్యా. ధాన్యలక్ష్మి ఆంటీతో బయటికెళ్ళింది, తిరిగొచ్చాక ధాన్యలక్ష్మి ఆంటీ ఇలా మారిపోయింది. రుద్రాణి, నీ సంగతి నేను తర్వాత చెప్తాను. ఒరే ప్రకాశం, ఈ పంచాయతీ ఏంట్రా మధ్యలో? ఏమిలేదులే అమ్మా, నేను మాట్లాడతాను. ప్రకాశం, నువ్వు మాట్లాడితే వినే స్టేజ్ దాటిపోయింది. అనామిక కమ్మంలా మారిపోయింది నీ భార్య. ఇంతదాకా వచ్చాక నా కొడుకు కోడలు ఈ ఆస్తి మొత్తం దోచుకు తినాలనుకుంటున్నారని నింద మోపిన తర్వాత, ఇది మనం తేల్చే విషయం కాదు, మావయ్య గారు మాత్రమే తేల్చాలి. అదీ విషయం బావా, వాడు రోడ్డును పడ్డాడట, వీడు ఒడ్డును పడ్డాడట, ఏమైనా అర్థం ఉందా ఆ మాటల్లో? రాజు మాత్రమే సమర్థుడని, అందుకు తగ్గ చదువు సామర్థ్యం ఉన్నాయని వాడికి పట్టంగట్టామే తప్ప ఇందులో పక్షపాతం ఎవరూ చూపించలేదు. కళ్యాణ్ తనంతట తానుగా బాధ్యతల నుండి తప్పుకున్నాడు తప్ప వాడిని ఎవరూ తప్పించలేదు. అలాంటి ఆలోచన ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. అయినా ఒక తల్లిగా నువ్వు పడే బాధ ఆందోళన అర్థం చేసుకుని ఒక్క విషయంలో మాత్రం నేను మాటివ్వగలను. కళ్యాణ్ తిరిగి ఇంటికి వచ్చే వరకు రాజ్ కంపెనీ బాధ్యతల నుండి తప్పుకుంటాడు. తాతయ్య, తప్పదు రాజ్. మహావృక్షంలో ఒక్క ఆకుకు తెగులు పట్టినా అది చెట్టంతా పాకుతుంది. ఉమ్మడి కుటుంబంలో ఇలాంటి ఒక అసంతృప్తి మొదలైందంటే అది మొత్తం కుటుంబ వ్యవస్థనే విచ్ఛిన్నం చేస్తుంది. కళ్యాణి ఇంటికి తిరిగి వచ్చే వరకు నువ్వు ఆఫీసు వ్యవహారాలు చూసుకోవద్దు. ఎవరు చూసుకోకపోతే వ్యాపారం దెబ్బతింటుంది కదా మావి గారు. కానివమ్మా, దివాళా తీయి నువ్వు, పర్వాలేదు, మిగిలిందే అనుభవిస్తారు. ఈ సమస్య పుట్టించిన వాళ్ళంతా ఇంతకింత అనుభవిస్తారు. ఇంకా ఎవరికైనా అభ్యంతరాలున్నాయా?